వైసీపీకి ముందే టీడీపీ ఎంపీల రాజీనామా. వైసీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందా? వైసీపీ పార్లమెంటు సభ్యుల కంటే ముందుగానే తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయనున్నారా? జగన్కు ఆ క్రెడిట్ వెళ్లకుండా ఉండేందుకు రాజీనామాలే శరణ్యమని టీడీపీ అగ్రనేతలు భావిస్తున్నారు. టీడీపీలో రాజీనామాలపై తర్జన భర్జన జరుగుతుందా? అవును, ఇది నిజం. వైసీపీ అధినేత జగన్ తన పార్లమెంటు సభ్యుల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. 6వ తేదీన స్పీకర్ ఫార్మాట్లో తమ ఎంపీలు రాజీనామాలు పార్లమెంట్లోనే సమర్పిస్తారని చెప్పారు. దీంతో టీడీపీ ఆలోచనలో పడింది. గత 3 రోజులుగా చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏపీకి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిందేమీ లేదని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఏపీకి ఇచ్చారన్నారు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, హక్కుల సాధన కోసం ఖచ్చితంగా రాజీలేని పోరాటం చేయాల్సి ఉంటుందని నేతలకు చెప్పారు. అలాగే త్వరలోనే ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించడం విశేషం. అవసరమైతే కొన్ని నిర్ణయాలను ముందుగానే తీసుకుంటామని చెప్పారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో రాజీనామాల అంశంపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే ముందుగా కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రభుత్వంలో ఉండి పోరాడటం బాగాలేదని, జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలంటే ప్రభుత్వం నుంచి వైదొలగడమే మేలని ఆయన భావిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రస్తుతం సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు ఉన్నారు. వారిద్దరి చేత 5వ తేదీలోగానే రాజీనామా చేయించాలని భావిస్తున్నారు. చంద్రబాబు 5వ తేదీలోపు విభజన హామీలను నెరవేర్చాలంటూ కేంద్రానికి డెడ్లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం దిగరాకపోతే తొలుత కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలనుకుంటున్నారు. తర్వాత అవసరమైతే ఎంపీల చేత కూడా రాజీనామా చేయించి కేంద్రానికి గట్టి సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. వైసీపీకి రాజీనామాల క్రెడిట్ పూర్తిగా పోకుండా ఉండేందుకే వారికంటే ముందుగానే కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.